ఇంతకాలం జగన్ రెడ్డి అరాచకం చూసి ఏపీ ప్రజలు తల్లడిల్లిపోయారు. ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చూసి ఆయన కన్నా సీనియర్ నాయకులు కూడా అల్లాడిపోతున్నారు. తన అధికార ధనబలంతో దేన్నైనా కొనవచ్చుననే మనస్తత్వంతో ఉన్న జగన్ రెడ్డి సాటి నాయకులతో కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కృష్ణా జిల్లాలో పేరున్న బీసీ నాయకుడు పార్థసారథి, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మంత్రి. కానీ జగన్ రెడ్డి ముందు ఆయన చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఉంది. పాపం పార్థసారథి ఎవరిని బూతులు తిట్టలేడు, తాము ఎన్నిసార్లు చెప్పినా బూతులు తిట్టలేదని ఆయనకు టిక్కెట్ నిరాకరిస్తున్నారు. ఇదే విషయాన్ని తాడేపల్లికి పిలిపించి మరీ చెప్పారు. ఆయన మాటలు విని అవాక్కైన పార్థసారథి అంత అదృష్టం అక్కర్లేదని దండం పెట్టి వచ్చేశారు. పార్థసారథికి అందుకే టిక్కెట్ ఇవ్వడం లేదట. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి ఈసారి టిక్కెట్ లేదని చెబుతున్నారు. ట్రాన్స్ఫర్ అని, మచిలీపట్నం లోక్సభ అని మీడియాకు లీకులు ఇస్తున్నారు, కానీ అసలు టిక్కెట్ లేదని జగన్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం తర్వాత ఓ 10 మంది నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపి సీఎం దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ సీఎం మాజీ మంత్రి అనిల్ కుమార్ తో పోల్చి ఆయన నోటి కంపే ఎక్కువ నచ్చింది. మీరు అలా లేరు, అందుకే నాకు దూరం అయ్యారని చెప్పి పంపారట. అలాంటి తిట్లు తాను తిట్టలేనని పార్థసారథి టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. వైసీపీలో ఈ చర్చ వింతగా అనిపించడం లేదు, కానీ బయట మాత్రం జగన్ రెడ్డి పాలిటిక్స్ ఇంత డర్టీగా ఎందుకు ఉంటాయని ఆశ్చర్యపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తిట్ల రాజకీయాలు చేయడంలో జగన్ సిద్ధహస్తుడని అందరికీ తెలుసు. అమ్మాయి చంద్రబాబును బాగా తిట్టమంటున్నాడు అని ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో అప్పుడే మైక్ సర్దుకుంటున్న రోజాకు చెప్పించారు సీఎం జగన్. మైక్ ఆన్ లో ఉండటంతో ఈ విషయం సభకు వచ్చిన వారందరికీ వినిపించింది. మీరు ఇలా హింటివ్వాలే కానీ నా నోటి కంపు ఎంతో చూపిస్తానన్నట్లుగా ఉండే రోజా కంపు కంపుగా తిట్టేశారు. తాను మహిళను అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇది వైసీపీ నిర్వహించిన ఓ ప్లీనరీలో జరిగింది. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి, జగన్ రెడ్డి విపక్ష నేత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ నేతలతో అధికార పార్టీ నేతల్ని, చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని అలా తిట్టించిన జగన్ రెడ్డి ఇక అధికారంలోకి వచ్చాక తన విశ్వరూపం చూపించారు. తిట్టే వారికి పదవులు అనే అర్హత పెట్టారు. ఇలాంటి తిట్లలో ముందుండేవారు పదవులు పొందుతున్నారు. కొందరు ఎక్కువ తిట్టేసి ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ప్రాణ భయంతో పారిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అయినా వారిని పదవుల్లో పక్కన పెట్టారు, ఎందుకంటే వారికి మరింకేం చాయిస్ లేదు. ఇప్పుడు వైసీపీలో తిట్ల దండకం వినిపిస్తే అమ్మా బాబుల్ని బూతులు తిడితేనే జగన్ రెడ్డికి విధేయులు, లేకపోతే లేదు. విజయ సాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. ఆయన లాంగ్వేజ్, ట్వీట్లు అత్యంత ఘోరంగా ఉంటాయి. ఆయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అదే భాష ప్రయోగిస్తారు. అలా అయితేనే వైసీపీలో పదవులు వస్తాయన్న సంకేతాలను ముందే ఇచ్చారు. కృష్ణా జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉండగా జోగి రమేష్ కు మంత్రి పదవి ఇవ్వడానికి ఆయన బూతులే కారణం. అంతకంటే ఎక్కువ బూతులు తిట్టిన పేర్ని నాని, కొడాలి నానిని పక్కన పెట్టారు. వారికి మరో చాయిస్ లేకుండా చేశారు కాబట్టి వారిని జగన్ పక్కన పెట్టారన్నమాట. ఓ రకంగా వైసీపీ బూతుల ఫ్యాక్టరీ అయిపోయింది. జగన్ కు ఇదేమైనా మానసిక సమస్యన? పాలిటిక్స్ అంటే డత్తి, కానీ తెర వెనుక ఈ డత్తి అంతా ఉంటుంది. ఇప్పుడు జగన్ రెడ్డి పుణ్యమా అని బూతుల రాజకీయాలను తీసుకువచ్చారు. ప్రజలు అసహించుకుంటున్నారని తెలిసినా వాటిని వాడుక భాషగా మార్చేందుకు ప్రయత్నించారు. జగన్ రెడ్డికి ఇష్టం కాబట్టి వాళ్ళంతా ఇలా తిడుతున్నారు. ప్రత్యేకంగా జగన్ రెడ్డి బ్యాక్ ఆఫీస్ నుంచే ఈ తిట్ల దండకం స్క్రిప్ట్లు వెళ్తాయి. ఇలా ప్రతిపక్ష నేతల్ని తిట్టించడం ఆయనకు మానసిక సమస్యగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.